దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాకర్ అనే యువతి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే నిందితుడు ఆ యువతిని ముప్పై ఐదు ముక్కలుగా చేసి ఫ్రిజ్లో పెట్టి పద్దెనిమిది రోజుల్లో వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు ఈ ఘటన ముందే మధ్యప్రదేశ్లో అలాంటి ఘటన తాజాగా వెలుగు చూస్తుంది తాను ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తితో రొమాన్స్ చేస్తుందనే అనుమానంతో ఆమెను నమ్మించి ఓ హోటల్కు కు తీసుకువెళ్లి ఆమెను గొంతు కోసి దారుణంగా చంపేశాడు అంతేకాక మృతదేహాన్ని పక్కన పెట్టుకుని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు నిజాయితీగా లేకుండా తనను మోసం చేసినందుకు ఈ శిక్ష వేసినట్లు నిందితుడు వీడియోలో పేర్కొన్నాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే గుజరాత్కు చెందిన అభిజిత్ పాటీదార్ ఓ వ్యాపారస్తుడు అతనికి బీహార్కు చెందిన జితేంద్ర కుమార్ బిజినెస్ పార్ట్నర్ ఇక అభిజిత్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా కుందాం ప్రాంతానికి చెందిన శిల్పా జరియా అనే యువతితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత కొన్ని రోజులకు గా కలుసుకున్నారు ఈ క్రమంలో వారిద్దరూ ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు అభిజిత్ ఆమెను విహారయాత్రలకు తీసుకువెళ్లి తెగ ఎంజాయ్ చేయించేవాడు కొంతకాలానికి శిల్పా అభిజిత్ స్నేహితుడైన జితేంద్రతో కూడా పరిచయం పెంచుకుంది ఒకవైపు అభిజిత్తో డేటింగ్ చేస్తూనే మరొకవైపు అతడి స్నేహితుడితో టూర్లకు వెళ్లేది అభిజిత్ ఇచ్చిన డబ్బులను జితేంద్రకి ఖర్చు చేసేది ఇలా కొంతకాలంపాటు ఇద్దరితోనూ శిల్ప గడిపేది ఈ విషయం కు తెలిసి నమ్మించి మోసం చేశామంటూ కసితో రగిలిపోయాడు అతను చూసి శిల్పాను చంపేయాలని భావించాడు ఈ క్రమంలో శిల్ప ఉండే కి వెళ్లి అక్కడ మేక్లా అనే రిసార్ట్లో రూమ్ తీసుకున్నాడు అక్కడికి రమ్మని శిల్పాకు ఫోన్ చేశాడు అభిజిత్ పిలవడంతో శిల్ప ఆ రిసార్ట్కు వెళ్లింది అయితే అభిజిత్ ప్లాన్ ప్రకారం శిల్పా గదిలోకి రాగానే గొడవ పెట్టుకున్నాడు అనంతరం తన వెంట తెచ్చుకున్న కత్తితో శిల్పా మెడ మణికట్టుపై కోసి చంపేశాడు అంతటితో ఆగక మృతదేహాన్ని చూపిస్తూ వీడియో తీశాడు నన్ను మోసం చేసింది అందుకే నేను ఈమెను చంపేసి మంచి పని చేశాను నిజాయితీ లేనందుకే ఈ శిక్ష వేశాను అంటూ వీడియోలో తెలిపాడు ఈ వీడియో తీసే సమయంలో ఆమె ముఖాన్ని కూడా చూపించాడు ఆ సమయంలో శిల్పా కోన ఊపిరితో ఉంది వీడియోను అభిజిత్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు దీంతోనే ఈ విషయం వచ్చింది నవంబర్ ఎనిమిదిన ఈ ఘటన జరగ్గా తాజాగా బయటపడింది రిసార్ట్ కు వెళ్లిన పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు ప్రధాన నిందితుడైన అబ్జిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు నిందితుడైన అబ్జిత్ పై పలు చీటింగ్ కేసులున్నట్లు పోలీసులు తెలిపారు చాలా మందికి లక్షల్లో మోసం చేశాడని తెలిపారు ప్రస్తుతం సైబర్ పోలీస్ బృందం కూడా రంగంలోకి దిగి అభిజిత్ సోషల్ అకౌంట్లను పరిశీలిస్తున్నారు అతడు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ను ఉపయోగిస్తున్నట్లు తేలింది స్థానికంగా అందిన సమాచారం ప్రకారం శిల్పకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి శిల్ప అబ్జిత్తోనే కాకుండా జితేంద్ర కుమార్ సుమిత్ పటేల్ అనే మరో ఇద్దరు వ్యక్తులతో ప్రేమ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది దీంతో పోలీసులు శిల్పతో పరిచయం ఉన్న వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు ఇక ఇక్కడ మరొక విషయం ఏమిటంటే శిల్ప ముగ్గురు యువకులతో చనువుగా ఉంటుందనేది నిందితుడు అబ్జిత్ అనుమానం మాత్రమే అందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది ఈ విషయంలో నిజానిజాలు పక్కన పెడితే ఓ మనిషిని అందులోనూ ఆడపిల్లను నమ్మించి దారుణంగా హత్య చేయడం నేరం సభ్య సమాజం అతడి చర్యను అంగీకరించదు ఇలాంటి వ్యక్తులకు కఠినమైన శిక్ష పడితేనే ఆ యువతి కుటుంబానికి న్యాయం జరిగినట్లు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి